వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బొల్ల వెంకటేష్ ముదిరాజ్ ను సఫండ వర్గాల అభ్యర్థిగా రంగంలోకి దింపుతామని అన్నారు. నల్గొండ నియోజకవర్గం నుంచి బొల్ల వెంకట్ ముదిరాజ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు కలిసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి పాముల అశోక్ ముదిరాజ్ మరియు జిల్లా టీ ఎంఎంఎస్ అధ్యక్షులు బొల్ల వెంకట్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. प्रश्नार्थक मारी प्रति पार्टी विस्मरी स्वतंत्र आलोचन तो अन्नी वर्ग प्रजल कल मुदिराज संघ के బొల్ల వెంకట్ ముదిరాజ్ ని ఈ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచి పోటీలో నిలుస్తున్నాం ఇండిపెండెంట్ గా కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి అభ్యర్థిని మీకు త్వరలో మీకు ప్రచారంలో ప్రతి ఒక్కరిని పేరు అందరిని కలుస్తాం కాబట్టి బొల్ల వెంకట్ ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ గారు రాష్ట్ర అధ్యక్షులు నల్లగొండకు విచ్చేయడము వారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈ మీడియా సమావేశం ఇచ్చిన ముదిరాజ్ బంధువులకు అదే విధంగా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నాయక నమస్కారాలు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు నల్గొండ జిల్లా నుంచి మేము ఎమ్మెల్యే పోటీ చేస్తాను గల కారణం ఏంటంటే రాజ్యాంగమే అంతిమ పరిష్కారం కాబట్టి మాకు ఎక్కడ కూడా రాజ్యాంగంలో ఎక్కడ కూడా మాకు న్యాయం జరగట్లేదు కాబట్టి ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు అదేవిధంగా మా ముదిరాజులలో చైతన్యం వచ్చి ఉన్నది అన్ని నియోజకవర్గాలలో ఖచ్చితంగా పోటీ చేయడానికి సిద్ధపడి ఉన్నారు. దాంట్లో భాగంగానే నల్గొండ నుంచి నన్ను ప్రతిపాదించి నిలబెట్టినందుకు రాష్ట్ర కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ నల్గొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు పాదాభివందనాలు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నా ఈ నియోజకవర్గంలో అత్యధికంగా బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్ని కులాలకు ఓసీ వాళ్ళకు కూడా నేను అత్యంత సన్నిహితంగా ఉన్నాను. నా ఫ్రెండ్స్ స్నేహితులు కానీ ఎవరు కానీ అన్ని వర్గాల్లో ఉన్నారు కాబట్టి అత్యధికంగా నాకు ఓట్లు వేసి ఈ నాకు గెలిపిస్తారని నేను ఆశిస్తూ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోటీ చేస్తానికి ముందుకు వస్తున్నందుకు మీరు ఆశీర్వదించి నన్ను ఈ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే స్థానానికి బీసీలకు కేటాయిస్తూ నన్ను ప్రతిపాదిస్తూ నన్ను ఆశీర్వదిస్తారని మళ్ళొక్కసారి మీకు పేరు పేరున పాదాభివందనం తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మీడియా మిత్రుల సమావేశానికి మీ ముందుకు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం మీ అందరికి తెలిసినటువంటి విషయమే తెలంగాణలో బీసీ జనాభాలో అతిపెద్ద జనాభా ఉన్నటువంటి ఏదైనా కమ్యూనిటీ ఉంది అంటే అది ముదిరాజ్ అనేటటువంటి విషయము. ప్రభుత్వ లెక్కల ప్రకారము 14.7% ముదిరాజుల జనాభా ఉన్నది. కానీ మొన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసినటువంటి 107 సీట్లలో మాకు ఒకే ఒక్క సీటు, అది కూడా కులంతో సంబంధం లేకుండా మా ఈటల రాజేందర్ అన్న ఉద్యమంలో మమేకమైనటువంటి వ్యక్తిగా సబ్బండ వర్ణాలకు అనుసంధానమైన వ్యక్తిగా ఆయన టికెట్ రావడం అనేది మేము కులం తరపున వచ్చిందని మేము ఏ రోజు కూడా భావించలేదు. అంటే ఈ చొప్పున మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం లేదా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి సీట్లు 0. అప్పటికే మేము ఏ రోజైతే ప్రకటించినారో ఆ రోజే మేము చాలా మా యొక్క డిమాండ్ గాను లేదా మా యొక్క నిరసనను ఒక యూత్ విభాగం నుంచి తిరగటం జరిగింది. చాలా వెయిట్ చేసినాం, 1 మంత్ వరకు కూడా వెయిట్ చేసి చూసినప్పటికి కూడా మాకు ఎటువంటి ఫలితం కనిపించలేదు. అంతేకాకుండా కనీసం మా యొక్క డిమాండ్లను వారి యొక్క ప్రణాళికలలో ఒక పెద్దపీట వేస్తారని, వాటి యొక్క పార్టీ మేనిఫెస్టోలో పెద్దపీట వేస్తారని మా యొక్క అధ్యక్షుడు గారు
మా యొక్క సంఘ నాయకులందరూ కూడా పెద్ద నాయకులందరూ కూడా కలిసి ప్రతి పార్టీకి ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీకి వారు మా డిమాండ్లను మీ యొక్క మేనిఫెస్టోలో పెట్టండి అని విన్నవించుకోవడం జరిగింది. అయినప్పటికీ మా గౌరవ ఎంపీ సాక్షాత్ గౌరవ ఎంపీనే పోయి మేనిఫెస్టో కమిటీ చైర్మన్కు మా యొక్క డిమాండ్లను పొందుపరచడం చెప్పినప్పటికీ కూడా మొన్న ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇస్తాము, రెడ్డి కార్పొరేషన్ ఇస్తాము, కానీ మాకు ముదిరాజులకు కార్పొరేషన్ కావాలి అనేటటువంటి అంశం గత 46 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూ ఉంటాం. కానీ మా ముదిరాజులకు సంబంధించినటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా తీసుకొస్తలేదు. దీన్ని బట్టి ఈ యొక్క రాష్ట్రంలో ఈ ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ ముదిరాజులపై ఎంత నిర్లక్ష్యాన్ని చూపిస్తుందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఈ సమస్త ప్రజలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఒకసారి సహజ న్యాయ సూత్రాలు మా ముదిరాజులపై వస్తున్నాయా లేవా అనేది మీరు ఒకసారి పరిశీలించాలి. అంతేకాకుండా మొన్న వచ్చినటువంటి సబ్సిడీలలో మొన్న వచ్చినటువంటి ఐఎఫ్డి స్కీమ్ ద్వారా ఇచ్చినటువంటి ఈ యొక్క వెహికల్స్ కానీ లేదా ఈ మోపెడ్స్ కానీ మీరు ఇచ్చినటువంటి వేలు ప్రతి ఒక్కరు కూడా అప్పు చేసి 20,000, 30,000, 1,00,000 రూపాయలు అప్పు చేసి కట్టుకోవడం జరిగింది. డీడీ ఇంతవరకు వాళ్ళకి ఏ స్కీమ్ కూడా చేరలేదు. మాకు ఏ కారణం చేత మీకు మేము ఓటేయాలి, ఈ పార్టీని సమర్థించాలని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకోసం మా యువత అనేది చాలా నిర్వీర్యంతో ఉండి చాలా భయభ్రాంతులకు లోనై మా యొక్క జాతి అనేది ప్రశ్నార్థకంగా మారిందని తెలుసుకొని మేమే ఒక ఇనిషియేట్గా మారి మేము మొట్టమొదటిసారిగా ఈ యొక్క చైతన్యం అనేది నల్లగొండ జిల్లా నుంచే ప్రారంభం చేయడం జరిగింది. అందులో భాగంగానే మా నల్లగొండ జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడైనటువంటి బొల్లా వెంకట ముదిరాజు గారిని ఒక స్వతంత్ర అభ్యర్థిగా మేము ఈ యొక్క నల్లగొండ నియోజకవర్గం నుంచి నిలబెడుతున్నామని మీరు చెప్పడానికి మేము చాలా సంతోషపడతా ఉన్నాం. ఈ యొక్క మా అభ్యర్థి అయినటువంటి బొల్లా వెంకట ముదిరాజు గారిని ఈ యొక్క సబ్బండ వర్ణాలలో అత్యధిక శాతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా మా యొక్క అభ్యర్థి మన యొక్క అభ్యర్థిని మీరు ఆశీర్వదించి మీరు కూడా ఇంకెక్కడ నిలబడితే మా యొక్క మద్దతును మీరు తీసుకోవాలని మీ అందరికి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వినిపించాల్సిందిగా మీ అందరికి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మీరు ఉన్నాను. థ్యాంక్ యూ. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100 88 55 2 9100 88 55.